హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్. ఇవాళ నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి రొయ్యల కూర అండి. అదే ప్రాన్స్ కర్రీ. ఎంతో టేస్టీగా ఉంటుంది. అంత టేస్టీగా రావటానికి నేను చేసే చిన్న టెక్నిక్ ఉందండి, అదే మీకు నేను ఇవాళ చూపించబోతున్నాను. ఇలా కనుక చేస్తే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఇక నుంచి మీరు కూడా ఇలాగే చేయాలనుకుంటారు. సో మనం ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఈ ప్రాన్స్ కర్రీ కోసం 1.5 కేజీ రొయ్యలు తీసుకున్నానండి. ఇలా ఒలిచినాక అయితే నియర్లీ 1 కేజీ దాకా ఉంటాయి. ఒలవక ముందల 1.5 కేజీ అనమాట. వీటిని బాగా కడిగినాక లాస్ట్ టైం పసుపు ఉప్పు వేసి కూడా కడిగానండి, అప్పుడు స్మెల్ రాదు మనకి. ఇప్పుడు రొయ్యల్ని పైన అలాగా పేగులు ఉంటాయి, వాటికి పైన ఒక సన్న పేగులాగా ఉంటుంది, దాన్ని మనం తీసేసుకోవాలి. అప్పుడు రొయ్యల కూరలో ఉండే లైట్ ఆ చేదుతనం పోయి చాలా టేస్టీగా ఉంటుంది రొయ్యల కూర. వీడియోలో చూస్తున్నట్లు ఆ పైన పేగుల్ని తీసేసుకోవాలండి. కొన్ని రొయ్యలకు ఉండవు, కొన్నిటికి ఉంటాయి బ్లాక్ కలర్లో. పైన వైపు మాత్రమే ఉంటుంది, అది తీస్తే సరిపోతుంది. కూర చాలా టేస్టీగా ఉంటుంది. ఈసారి మీరు ఇలాగ తప్పకుండా టైం పట్టినా ఇలాగ చేసి చూడండి. ఇప్పుడు ఈ కూరకి సరిపడా గరం మసాలాని ప్రిపేర్ చేసుకుందాము. 1.5 స్పూన్ ధనియాలు, అలాగే 1-7 లవంగాలు, 1-4 యాలకులు, చెక్క 1 ఇంచ్ ముక్కలు 3. వీటన్నిటిని ఇప్పుడు ఒక పాన్లో వేయించుకోవాలి. వీటిని కొంచెం దోరగా వేయించుకున్నాక 1 టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసి వేయించుకోవాలి. జస్ట్ గసగసాలు వేసినాక అన్నీ కలిపేసి ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, సరిపోతుంది. అవి కొంచెం ఆరినాక ఒక చిన్న మిక్సీ జార్లోకి తీసుకుని పౌడర్లా చేసుకోవాలి. నాన్ వెజ్ కర్రీస్కి మసాలా 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 ఫ్రెష్గానే చేసుకున్నది వేయండి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా. చూస్తున్నారు కదా ఇలాగ పేస్ట్ లాగా చేసేసాను. ఎలాగో ఇప్పుడే వాడేస్తే కనుక కొంచెం వాటర్ కూడా వేసి పేస్ట్లా చేశాను. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం మన చేతి వేలు సైజు అల్లం ముక్క తీసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు సగం పైన పాయ తీసుకుని ఇలాగ ఒలిచిపెట్టాను. అల్లం కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వీటిని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. చూస్తున్నారుగా ఇలాగ మిక్సీ పట్టేశాను. ఇప్పుడు ఇక మన కూరలోకి వెళ్ళిపోదాము. 1 పాన్లో 1-5 గరిటెల ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్ కర్రీస్కి ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి, అప్పుడే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ ఆయిల్ వేడెక్కినాక కొద్దిగా కరివేపాకు, 2 పెద్ద ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేశాను అవి, అలాగే 2 పచ్చిమిరపకాయలు వాలికలుగా కట్ చేసుకుని ఆ అన్నిటినీ యాడ్ చేయాలి. ఉల్లిపాయలు వీలైనంత వరకు చిన్న ముక్కలుగానే కట్ చేసుకోండి, కూరకి గ్రేవీగా బాగుంటుంది. అప్పుడు 1 గుప్పెడు పుదీనా కూడా యాడ్ చేయండి. నాన్ వెజ్ కర్రీస్లో కొత్తిమీర పుదీనా యాడ్ చేయటం వల్ల మంచి ఫ్లేవర్స్ వస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసుకుని 1-2 మినిట్స్ పాటు సిమ్లో ఉడకనిద్దాము. ఇప్పుడు చూస్తున్నారు కదా ఉల్లిపాయ బాగానే మగ్గిపోయింది. సో ఇక రొయ్యలు యాడ్ చేసేసుకోవచ్చు. వీటిని ఒకసారి కలుపుకున్నాక ఇందాక అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసి పెట్టాం కదా, అది యాడ్ చేసేసుకుందాము. ఇప్పుడు అలాగనే దీంట్లో 1 టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని రొయ్యల్ని వేయించుకోవాలి. ఇలాగ వేయించటం వల్ల రొయ్యల్లో ఉండే నీచు వాసన పోతుంది. ఇప్పుడు మనం వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు, రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వస్తుంది. సో మూత పెట్టేసుకుంటే సరిపోతుంది, సిమ్లోనే ఉడికించుకోండి. చూస్తున్నారు కదా 1-3 మినిట్స్కి నేను మూత ఓపెన్ చేసేపాటికి ఇలాగ వాటర్ వచ్చింది, అంటే రొయ్యల్లో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చిందనమాట. ఇప్పుడు కనుక మనం సాల్ట్ యాడ్ చేసుకుంటే ఇంకా వాటర్ వస్తుంది. సాల్ట్ వచ్చేసి 3/4 టేబుల్ స్పూన్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. మామూలుగా అయితే ఫుల్ ఈ కర్రీకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ సరిపోతుంది. కారం వచ్చేసి 1 ఫుల్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా, సో అందుకని 1 ఫుల్ టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. లాస్ట్లో మీకు కొంచెం ఉప్పు కారం చూసుకుని మీ టేస్ట్కి తగ్గట్టు పడుతుందంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. సాల్ట్ వేసాం కనుక దాంట్లో ఉన్న వాటర్ అనేది సరిపోతుంది ప్రెజెంట్. మళ్ళీ 1-2-3 మినిట్స్కి మూత ఓపెన్ చేసుకుని 1 కప్ వాటర్ యాడ్ చేస్తున్నాను. చూపించటానికి నేను 1/2 కప్పే చూపించాను, కానీ ఇంకొక 1/2 కప్ కూడా వాటర్ యాడ్ చేశానండి. రొయ్యలు ఉడకటానికి మనకి టైం పడుతుంది కదా, అందుకోసం. మొత్తం ఈ కర్రీ ప్రాసెస్ నాకు టైం వచ్చేసి 45 మినిట్స్ దాకా పట్టిందండి.
చూస్తున్నారు కదా లాస్ట్కి వచ్చేసేపాటికి ఇలాగ ఆయిల్ అనేది బయటకు వస్తుంది కూరలో నుంచి మనం అప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా ముందే వేసేస్తే దాని ఫ్లేవర్ పోతుందండి ఎప్పుడు లాస్ట్ లోనే యాడ్ చేసుకోవాలి కూర అయిపోయే టైంకి ఇందాక మనం ఫస్ట్ లో చేసి పెట్టుకున్నాం కదా అదే గరం మసాలా చూస్తున్నారు కదా ఇదంతా ఒకసారి మనం కలిపేసుకుని ఇంకొక 2 నిమిషాల పాటు మగ్గించుకుంటే కూర అనేది ఇంకా రెడీ అయిపోతుంది నాన్ వెజ్ కర్రీస్ కొంచెం ఓపిక్గా సిమ్ లోనే వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటాయి హైలో పెడితే వేగిపోయినట్లు ఉంటాయి కానీ టేస్ట్ బాగోదు ఎప్పుడు సిమ్ లో చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి అంతేకాకుండా ఉల్లిపాయ కూడా మరీ ఎక్కువ వేసేయకూడదు ఉల్లిపాయ ఎక్కువ వేసేస్తే కూర తీపి వచ్చినట్లు ఉంటుంది రొయ్యల కూర ఎప్పుడు ఆరినాకే చాలా టేస్టీగా ఉంటుందండి అందుకే మనం పొద్దున వండితే కనుక సాయంత్రానికి దాని టేస్ట్ ఇంకా డబుల్ అవుతుంది చూస్తున్నారు కదా ఒక బౌల్ కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకున్నాను అయిపోయేటప్పుడు యాడ్ చేస్తేనే కొత్తిమీర ఫ్లేవర్ బాగుంటుంది రొయ్యలు ఎప్పుడు పెద్ద రొయ్యల కన్నా చిన్న రొయ్యలే చాలా టేస్టీగా ఉంటాయండి పెద్దవి వచ్చేసి బిర్యానీ ఇలాంటి సైడ్ డిష్యుల కింద చేసుకుంటాం కదా అలాంటి ఐటమ్స్కి చాలా బాగుంటాయి ఇలా కూర కింద చేసుకునేటప్పుడు చిన్న రొయ్యలే ఎంతో టేస్టీగా ఉంటాయి ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూడండి ఏమన్నా ఉప్పు కారం మసాలా ఏమన్నా పడతాయంటే కనుక మీ టేస్ట్కు తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు నాకు వచ్చేసి కొంచెం సాల్ట్ తగ్గింది అనిపించి ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేశాను సో అందుకనే నేను మీకు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ చెప్పింది టోటల్గా ఇదేనండి ఇవాల్టి వీడియో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా అనిపించిన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్